ओटीटी रिलीज की ఒక హీరోగా కాకుండా ఒక ప్రొడ్యూసర్ గా యు ఆర్ ఎ ప్రొడ్యూసర్ సో మీకు ఆ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆలోచించినప్పుడు ఏం చెప్తారు అసలు మీ ఆలోచన ఏంటి ఓటీటీ పై మీ ఒపీనియన్ ఏంటి యాజ్ ఎ ప్రొడ్యూసర్ అదెన్ ఇట్స్ ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇట్ విల్ బి ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ అండి అంటే ఎవరీబడీ విల్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్ మీకు ఎంత చేస్తుంది లేదంటే ఎలా ఉండబోతుంది రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది అనే టెన్షన్ ఉండదు అంతా చాలా క్లియర్ గా ఉంటుంది అది గ్యారంటీ బట్ ఆర్టిస్ట్ అన్నాక యాక్టర్ గానీ డైరెక్టర్ గానీ ఒక ప్రొడ్యూసర్ గానీ దెన్ యు ఆర్ ప్యాషనేట్ యు నో మన మనకు మనకున్న ఈ ప్రేమ ఈ సినిమా అంటే ఇష్టం ఇదంతా మన మన థియేటర్ లో సినిమాలు చూసి పెరిగాం కాబట్టి మన మనసు ఎప్పుడు అట్లా అవుతుంటది డెఫినెట్ గా బట్ రెండు కోఎగ్జిస్ట్ అవుతాయండి ఇప్పుడు అది ఉంటే ఇది ఉండదు ఇది ఉంటే అది ఉండదు అని కాదు రేపు రేపు థియేటర్స్ వచ్చిన తర్వాత కూడా ఓటీటీస్ ఎక్కడికి వెళ్ళవుగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి దాని నుంచి ఓటీటీకి వస్తుంది అంతే సినిమా ఈసారి ఇప్పుడు మనకు చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల ముందు ఓటీటీకి వస్తుంది సో ఇప్పటికే రెండు మూవీస్ సక్సెస్ఫుల్ గా ప్రొడ్యూస్ చేశారు నెక్స్ట్ ఇక వెబ్ సిరీస్ ల వైపు వెళ్ళే అవకాశం ఏమన్నా కనిపిస్తుందా ఇంకొక మంచి ఆప్షన్ ని మన ముందు ఉంది కాబట్టి వెబ్ సిరీస్ ల వైపు నాని నిర్మాతగా వెళ్ళే అవకాశం కనిపిస్తుందా అలాంటి ఆలోచనలు ఏమన్నా చేస్తున్నారు ఉందండి డెఫినెట్ గా ప్రొడక్షన్ లో నేను ప్రొడక్షన్ లో దేర్ ఇస్ అ వెబ్ సిరీస్ ప్లాన్డ్ అంటే వెబ్ సిరీస్ చేయబోతున్నాం ప్రొడక్షన్ లో అండ్ ఇంకొక ఫిల్మ్ కూడా అనౌన్స్ చేయబోతున్నాం ఇంకొక వన్ వీక్ లో అనౌన్స్మెంట్ ఉంటుంది